Hello friends, using Python modules by spoken tutorial ku swagatam. This tutorial chevariki meeru ee krindi amshamlanu cheyagalugutaru. Command line nundi Python script lu execute cheyagalugutaru. Script lalo import upayoginchutaru. SciPy mariyu Pylab modules nu import cheyagalugutaru. Python standard modules mariyu third party modules upayogistaru. Ee tutorial modalu pette mundu using plot interactively, embellishing a plot mariyu saving plot modalaina vaatipai tutorial poorthi cheyalani Hello World అని ప్రింట్ చేయటకు ఒక సాధారణమైన Python script క్రియేట్ చేద్దాం. మీ టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేయండి మరియు ఈ క్రిందివి టైప్ చేయండి. డబుల్ కోట్స్ లో Hello World ఎక్స్‌క్లమేషన్ ప్రింట్ చేయండి. ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ ను hello.py అని సేవ్ చేద్దాం. ipython ఇంటర్‌ప్రెటర్ మొదలు పెట్టండి. టెర్మినల్ ఓపెన్ చేయండి మరియు ipython అని టైప్ చేయండి. ఇంతకు ముందరి ట్యుటోరియల్స్ లో ipython ఇంటర్‌ప్రెటర్ మరియు %run ఉపయోగించి ఒక స్క్రిప్ట్ ను ఎలా రన్ చేయాలో చూద్దాం. కాబట్టి %run hyphen ihello.py అని టైప్ చేయండి. కానీ ఒక python script రన్ చేయటకు ఇది సరైన పద్ధతి కాదు. python interpreter ఉపయోగించి రన్ చేయటం అనేది సరైన పద్ధతి. టెర్మినల్ ఓపెన్ చేయండి మరియు hello.py ఉన్న డైరెక్టరీకి వెళ్ళండి. ఇప్పుడు python script ను python hello.py గా రన్ చేయండి. ఇది స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసింది మరియు మనకు hello world అవుట్పుట్ వచ్చింది. python స్పేస్ ఫైల్ పేరు ఇక్కడ సింటాక్స్. ఇప్పుడు ఒక సింగిల్ ఫిగర్ లో నాలుగు ప్లాట్స్ ను ప్లాట్ చేసిన చోట ఫోర్ ప్లాట్ సమస్య ఉంది. కమాండ్ లైన్ నుండి స్క్రిప్ట్ ని రన్ చేద్దాం. python for underscore plot.py అని టైప్ చేయండి. అది పనిచేయాలి కానీ చేయలేదు. ఇది లిన్స్పేస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఒక ఎర్రర్ ఇచ్చింది. అంటే లిన్స్పేస్ ఫంక్షన్ ప్రస్తుత నేమ్ స్పేస్ లో అందుబాటులో లేదు. కానీ ఇదే స్క్రిప్ట్ ను మీరు ipython ఇంటర్ప్రిటర్ లో హైఫెన్ pylab ఆప్షన్ తో మొదలుపెట్టి %run హైఫెన్ i for underscore plot.py ఉపయోగించి రన్ చేస్తే అది పనిచేస్తుంది. ఎందుకంటే హైఫెన్ pylab ఆప్షన్ ipython ఇంటర్ప్రిటర్ మొదలైనప్పుడు మన నేమ్ స్పేస్ కు అవసరమైన మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా మనకు కొంత పని చేస్తుంది. ఈ విధంగా మనం మాడ్యూల్స్ ను ప్రత్యేకంగా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం సమస్యను సరిచేద్దాం మరియు స్క్రిప్ట్ ను కమాండ్ లైన్ లో రన్ చేద్దాం. ఈ లైన్ ను స్క్రిప్ట్ లో మొదటి లైన్ గా చేర్చండి. SciPy నుండి స్టార్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు స్క్రిప్ట్ ను మనం తిరిగి రన్ చేద్దాం. python for underscore plot.py అని టైప్ చేయండి. ఇది ఇప్పుడు మరొక ఎర్రర్ చూపుతోంది. ప్లాట్ నాట్ డిఫైన్డ్. ఫైల్ ను మనం తిరిగి ఎడిట్ చేద్దాం మరియు ఈ లైన్ ను రెండవ లైన్ గా మన స్క్రిప్ట్ లో చేర్చుదాం మరియు దాన్ని సేవ్ చేద్దాం. కాబట్టి లైన్ ను ఫోర్ అండర్స్కోర్ ప్లాట్ డాట్ పివై లో రెండవ లైన్ గా చేర్చండి మరియు సేవ్ చేయండి. పైలాబ్ నుండి స్టార్ ఇంపోర్ట్ చేయండి.
ఇప్పుడు స్క్రిప్ట్ ను రన్ చేయండి. కాబట్టి python for underscore plot.py అని టైప్ చేయండి. అవును, ఇది పని చేసింది. మనం ఏం చేసాం? నిజానికి మనం import అనే కీవర్డ్ ఉపయోగించి కావలసిన మాడ్యూల్స్ ను ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది స్కైపై నుండి ఇంపోర్ట్ చేయి అనే దానికి బదులుగా స్కైపై నుండి లిన్స్పేస్ ఇంపోర్ట్ చేయి అని ఉపయోగించడం ద్వారా కూడా మనం చేయవచ్చు. కాబట్టి వాడుకలో ఎప్పుడు యాస్ట్రిక్ లేక స్టార్కు బదులుగా ఫంక్షన్ పేర్లు ఉపయోగించడం మంచిది. ఒక మాడ్యూల్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నటకు మనం యాస్ట్రిక్ ఉపయోగిస్తే అది ఇదివరకే ఉన్న ఫంక్షన్లను అదే పేరుతో మన నేమ్ స్పేస్లో రీప్లేస్ చేస్తుంది. కాబట్టి ఫోర్ అండర్ స్కోర్ ప్లాట్ డాట్ పివైను మార్చుదాం. మన కోడ్లో మనం చేర్చిన మొదటి రెండు లైన్లను తొలగిద్దాం మరియు ఈ లైన్లను చేర్చుదాం. స్కైపై నుండి లిన్స్పేస్ ఇంపోర్ట్ చేయి అని టైప్ చేయండి. స్కైపై నుండి లిన్స్పేస్ కామా పై కామా సైన్ ఇంపోర్ట్ చేయి. పైలాబ్ నుండి ప్లాట్ కామా లెజెండ్ కామా యానోటేట్ ఇంపోర్ట్ చేయి. పైలాబ్ నుండి ఎక్స్లిమ్ కామా వైలిమ్ కామా టైటిల్ కామా షో ఇంపోర్ట్ చేయి. ఇప్పుడు కోడ్ను పైథాన్ ఫోర్ అండర్ స్కోర్ ప్లాట్ డాట్ పివై లాగా తిరిగి రన్ చేయుటకు ప్రయత్నిద్దాం మరియు ఎంటర్ ప్రెస్ చేద్దాం. అది పనిచేస్తోంది. ఈ పద్ధతిలో మనం ప్రస్తుత నేమ్ స్పేస్కు ఫంక్షన్లను ఇంపోర్ట్ చేద్దాం. దీనిని చేయుటకు మరొక పద్ధతి కూడా ఉంది. అది ఇంతకు ముందు పద్ధతిలో లాగా పై అని మాత్రమే కాకుండా ఇక్కడ మనం స్కైపై డాట్ పిఐ అని ఉపయోగిస్తామని గమనించండి. మరియు ఫంక్షన్లను pylab.plot మరియు pylab.annotate అని పిలువబడతాయి. ప్లాట్ మరియు annotate అని పిలువబడవు. ఇక్కడ వీడియోకు విరామాన్ని ఇవ్వండి. ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించండి మరియు తిరిగి వీడియోను ప్రారంభించండి. -2π నుండి 2π వరకు సైన్ వేవ్ ప్లాట్ చేయుటకు ఒక స్క్రిప్ట్ రాయండి. పాజ్. ఇది ఈ విధంగా చేయవచ్చు. మొదటి లైన్లో మనం మాడ్యూల్ స్కైపై నుండి లిన్స్పేస్ టైమ్ మరియు కాన్స్టెంట్ పై వంటి కావలసిన ఫంక్షన్లను ఇంపోర్ట్ చేసుకుంటాం. 2 మరియు 3 లైన్లో మనం ప్లాట్ లెజెండ్ షో టైటిల్ ఎక్స్ లేబుల్ మరియు వై లేబుల్ ఫంక్షన్లను ఇంపోర్ట్ చేసుకుంటాం. తరువాత ప్లాట్ జనరేట్ చేయుటకు కావలసిన కోడ్. దీనిని మనం పైథాన్ డాట్ సైన్ డాట్ పివై లాగా రన్ చేయవచ్చు. పైథాన్ సైన్ డాట్ పివై. మనం చూస్తున్నట్టుగా మన సైన్ ప్లాట్ ఉంది. మన టాపిక్లో ముందుకు వెళదాం. ఇంతవరకు మనం మాడ్యూల్స్ను ఇంపోర్ట్ చేయటం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మాడ్యూల్ అంటే ఏంటి? ఒక మాడ్యూల్ అంటే పైథాన్ నిర్వచనములు మరియు స్టేట్మెంట్లు కలిగిన ఒక ఫైల్. మాడ్యూల్ నుండి నిర్వచనములను ఇతర మాడ్యూల్స్లోనికి లేక ప్రధాన మాడ్యూల్లోనికి ఇంపోర్ట్ చేయవచ్చు. పైథాన్లో మాడ్యూల్స్ యొక్క ఉత్తమ ప్రమాణమైన లైబ్రరీ ఉంది. ఇది చాలా విస్తృతమైనది మరియు అనేకమైన సదుపాయాలను అందిస్తుంది. కొన్ని ప్రామాణికమైన మాడ్యూల్స్ మ్యాథ్ కొరకు మ్యాథ్, ర్యాండమ్ ఇంటర్నెట్ యాక్సెస్ కొరకు యుఆర్ఎల్ లిబ్ 2, ఎస్ఎంటీపీ లిబ్ సిస్టమ్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కొరకు సిస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటర్ఫేస్ కొరకు ఓఎస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఎక్స్ప్రెషన్స్ కొరకు రీకంప్రెషన్, కొరకు
gzip, zip file, tar file, మరియు మరెన్నో ఉన్నాయి. Python library reference వద్ద మరింత సమాచారము పొందవచ్చు. PyLab, SciPy, MayAVI మొదలైన ఎన్నో ఇతర మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవి ప్రామాణికమైన Python లైబ్రరీలో భాగం కావు. దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది కమాండ్ లైన్ నుండి స్క్రిప్ట్ రన్ చేయడం, ఒక ఆస్టరిక్ తో కలిపి మాడ్యూల్ పేరు నిర్దేశించడం ద్వారా మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేయడం, ఫంక్షన్ పేరును నిర్దేశించడం ద్వారా మాడ్యూల్స్ నుండి కావాల్సిన ఫంక్షన్లను మాత్రమే ఇంపోర్ట్ చేయడం, పైథాన్ ప్రామాణిక లైబ్రరీ ఉపయోగించడం. మీరు సాధించుటకు కొన్ని స్వీయ అసైన్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. వీటిలో ఏది సరైనది? SciPy నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి, NumPy నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి, Matplotlib నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి, PyLab నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి. ఈ క్రింది వాటిలో ఏది పైథాన్ ప్రామాణిక లైబ్రరీలో ఒక భాగం? MayAVI, SciPy, Matplotlib, URLlib2. xlim మరియు ylim ఫంక్షన్లు ప్రస్తుత నేమ్ స్పేస్కు ఎలాగ ఇంపోర్ట్ చేయబడతాయి? PyLab నుండి xlim, ylim ను ఇంపోర్ట్ చేయు. PyLab ను ఇంపోర్ట్ చేయు. SciPy నుండి xlim, ylim ఇంపోర్ట్ చేయు. SciPy ఇంపోర్ట్ చేయు. జవాబులు. PyLab నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి అనే ఆప్షన్ సరైనది, ఎందుకంటే ప్లాట్ మాడ్యూల్ యొక్క ఫంక్షన్. URLlib2 Python ప్రామాణిక లైబ్రరీలో ఒక భాగం. xlim మరియు ylim ఫంక్షన్లు ప్రస్తుత నేమ్ స్పేస్కు ఇలా ఇంపోర్ట్ చేయబడతాయి. PyLab నుండి xlim, ylim ఇంపోర్ట్ చేయు. ఈ ట్యుటోరియల్ మీరు ఆనందించారని మరియు మీకు ఇది ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.